ఇప్పటికీ మించిపోయింది లేదు. బావు గారు వదిలేయండి. మనిషి ఉన్నప్పుడు అదే గొడవ, లేనప్పుడు అదే గొడవ. వెళ్ళిందని ప్రశాంతంగా ఉందామనుకుంటే అది కూడా లేకుండా చేస్తున్నారు. జగదీశ్వరి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. ఏంటక్షర, నువ్వు ఈ మోడర్న్ డ్రెస్సులకే ఫిక్స్ అయిపోయావా? ఇది వరకు ఆ రేఖ కట్టే చీరల కంటే మంచి చీరలు కట్టాలని ఎప్పుడు టీవీ సీరియల్లో ఆడవాళ్లల్లా 24 గంటలు నగలు పట్టు చీరల్లో ఉండేదాన్ని. ఇప్పుడు అది వెళ్ళిపోయింది కదా, ఇంకా అవన్నీ ఎందుకని. ఇంత అమాయకురాలు మోసం చేస్తుందా? మరి ఆ అక్షర కూడా ఇంతే అమాయకంగా ఉందే. ఇప్పుడు అందరికీ విషయం చెప్పేస్తే హ్యాపీగా ఉన్నవాళ్ళు అప్సెట్ అయిపోతారు. ఏంటి అలా చేస్తున్నారు? అబ్బే ఏం లేదు, టిఫిన్ చేశారా? టిఫినా? టిఫిన్ ఏంటి బావగారు, ఇవాళ శనివారం కాదు కదా? ఓ అవునవును, శనివారం కాదు, శనివారం కాదు కదా. ఏంటో గురువారాన్ని శనివారం అనుకున్నాను. ఈరోజు సోమవారం బావగారు. గురువారం అంటారేంటి? అదే అదే అదే, మంగళవారం ఉదయం సెలూన్కి వెళ్దామని వెళ్తే బంద్ ఉంది, ఇప్పుడు గుర్తొచ్చింది. అరే సుంట, ఏమైందిరా నీకు? సెలూన్లు మంగళవారం క్లోజ్ ఉంటాయి, ఇవాళ సోమవారం. జయశ్రమ్మా, చూశారు కదా అబ్బాయి వాళ్ళకం. అవును చెంచు, పాప ఏదో విషయంలో బాధపడుతున్నాడు. కంగారు పడి వీళ్ళకి దొరికిపోకూడదు, అలానే టెన్షన్ పడకుండా ఎలా ఉండడం, కంట్రోల్ చేసుకోవాలి. నాన్నా. ఏంటమ్మా అలా చూస్తున్నావు, కంగారుగా ఉన్నానా? అబ్బే కంగారు లేదు, టెన్షను లేదు, నేను చాలా ఫ్రీగా ఉన్నానమ్మా, ఫ్రీగా ఉన్నాను. మీరు ఇలా మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది మీరేదో టెన్షన్లో ఉన్నారు అని. టెన్షన్ ఎందుకండి? ఎరా, నీ టెన్షన్ నీ కంగారు చూస్తుంటే రేకొస్తున్నట్టు ఏమైనా ఫోన్ గానీ చేసిందా ఏంటి? అది జన్మలో జరగదు, అదెందుకు వస్తుంది? మరి కంగారుగా ఉన్నారేంటి? ఏం లేదులే, అందరూ భోంచేశారా? భోంచేయాలి. ఆహా, ఏం కూర? ఆలు టమోటా. గుడ్ గుడ్, భోంచేయండి, మంచి కర్రీ, ప్రోటీన్లు విటమిన్లు చాలా బాగా ఉంటాయి. భోంచేయండి భోంచేయండి. నాన్నా. ఏంటమ్మా? ఏమీ లేదు, నువ్వు భోంచేవా? చేశాను. భోంచేసొచ్చావా? లేదు లేదు, చేయలా, చేస్తాను. భోంచేసొచ్చావా? లేదు లేదు, చేయలా, చేస్తాను. అబ్బాయ్ ఏమైందా నీకు? నాకేమైందండి, ఊరికే కన్ఫ్యూజ్ చేయకండి, నేను బానే ఉన్నాను. దీనికి పుట్టుమచ్చ ఉందో లేదో, ఈ టెన్షన్లో
భార్యకి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో ఏంటో కూడా మర్చిపోయాను. చూసారా బావగారు, చాలా తేడాగా కనపడ్డల్లా. అవును బాగాని ఏమే ఉండదంట, అదే తెలియడం లేదు. ఎస్, మంచి ఐడియా. ఇప్పుడే మచ్చ చూడొచ్చు. అక్షరా, కొంచెం ఫ్యాన్ అయ్యి. ఫ్యాన్ ఎందుకు, ఏసీ ఉందిగా. నేనెవర్ని? నా భర్త. ఏం కాదు, నా కోడలికే భర్త. అమ్మా, నువ్వు కాసే బాగు, చెప్పు నేనెవర్ని. చెప్పానుగా. అదేంటి ఫ్యాను? నాలా చెయ్యి ఎత్తి చూపించు. భర్త నా గౌరవం లేకుండా పోయింది. ఆ చేత్తో కాదు, ఎడం చేత్తో. అలాగే. డ్రెస్ లో ఉంది కదూ, అదే చీరైతే కనిపించేది. వెళ్ళి చీర కట్టుకుని వచ్చి అప్పుడు ఫ్యాన్ చూపించు. భర్త గౌరవాన్ని కాపాడు. మంచి భారీగా పేరు తెచ్చుకో. వెళ్ళు, వెళ్ళి చేరుతోరా, ఫ్యాన్ చూపించు. కొడతారా? మీ అమ్మకి మైండ్ దొబ్బినట్టు నీకు పోయిందిరా, ఏంట్రా ఈ చేష్టలు? ఫ్యాన్ చూపించడమేంటి, పళ్ళు చీరట్టుకుని రమ్మంటమేంటి, ఏమైందయ్యా నీకు? అది ఈ సొంతన ఫోన్ చేశాడేంటి? జస్ట్ ఎ మినిట్, అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి, ఇప్పుడే వచ్చేస్తాను, ఒక్క నిమిషం. అనుమానం లేదు, ఏదో జరుగుతోంది. ఏంటిది, నేను అందరిలో వెర్రివాణ్ణి అవుతున్నాను. అవతల అమ్మ అనుమానంతో చూడటం ప్రారంభించింది. నా మీద నిఘా వేసిందంటే ఏంటి పరిస్థితి? అయినా సర్జరీ చేసిన పేపర్స్ కూడా చూశాను, అక్కడ ఉన్నాయి, కావాలంటే చూస్తారా అని అంది. ఎవరిని నమ్మడం? ఈ సర్టిఫికేట్లు, రిపోర్ట్లు, డూప్లికేట్లు తీసుకోవచ్చు, కానీ పుట్టుమచ్చలు పెట్టుకోలేరుగా. ఇంత అమాయకురాల్ని నేను అనుమానించడం అమానుషం. ఏంటి ఆలోచిస్తున్నారు, ఈ చీర కలర్ నచ్చలేదా? నువ్వే కలర్ చీర కట్టుకున్నా నాకు నచ్చుతుందిరా. ఏంటి అబ్బాయి గారు తెగ పొగిడేస్తున్నారు? పొగడత కాదురా, నిజం. అవును, నీ నడుము మీద పుట్టుమచ్చు ఉండాలి, ఉందా? ఎందుకు? ఊరికే. ఊరికినా? ఇంత హఠాత్తుగా ఆ పుట్టుమచ్చ గురించి అడుగుతున్నారేంటి?
ఊరికే అక్షర, ఉందో లేదో ఓసారి చూడాలనుంది. అర్థమైంది. ఏంటి, ఇందాక ఫ్యాన్ చూపించమని చీర కట్టుకుని రమ్మని చెప్పింది, అందుకే కదూ అమ్మని కనిపెట్టేసిందే. అవును, పుట్టుమచ్చ ఆఫీసులో ఉన్నప్పుడు గుర్తొచ్చింది, అందుకే వెంటనే చూద్దాం అనిపించి. అక్షర, ఒకసారి చూస్తాను. ఏంటి, ఏదో కింద పడి పగిలిన సౌండ్ వచ్చింది. కింద పడలేదు, నా చెంప మీద దెబ్బ పడింది. అమ్మా, నీకేనా మెంటలా? పని కట్టుకుని ఇన్ని మెట్లెక్కొచ్చి చెంప పగలగొట్టాలా? నేను నా కోడలికిచ్చిన మాట కోసం ఎన్ని మెట్లైనా ఎక్కుతాను. అరే, దీన్నడు మీద కూడా పుట్టుమచ్చుంది, ఎలా తేల్చుకోవడం? ఏంటండి అత్తయ్య సంగతి, నాకేం అర్థం కావడం లేదు. పట్టించుకోక అక్షర. ఏంటి పట్టించుకోవద్దు, రోజు ఇలా చెంప దెబ్బలు తినడం పట్టించుకోవద్దా? నేను మాట్లాడతానుగా. ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుంది? రేపు హాస్పిటల్కి వెళ్ళి ఫీజు కట్టకపోతే ఆ సొంత అన్నగాడు ఇంటికి వస్తాడు. దేవుడా, లేకపోతే ఉదయం హారతి ఇస్తుందా? ఇప్పుడు పెద్ద సినిమాలో హీరోయిన్ లాగా కబుర్లు చెప్తుందా? రేఖ, ఉదయం కుదరలేదు కానీ ఇప్పుడు మాత్రం దాని గూబా గుయ్యమనిపించానే, తెక్క కుదిరింది దాన్ని. జై ఎస్ఎంఎస్ స్వామి. ఏమైందన్నయ్య గారు, నా సౌండ్ వచ్చింది, ఏం పాడగొట్టారు? మీ వదిన చెంప చెల్లు మనిపించాను చెంచమ్మా. అదేంటి మావయ్య గారు ఈ టైంలో కొట్టడం ఏంటి? అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉదయం సాయంత్రం అయినా పర్వాలేదా? మేడం, నా ఉద్దేశం అది కాదండి. ఇదిగో రాజేశ్వరి, అనవసరంగా వాళ్ళని అనకు. మా ఎస్ఎంఎస్ స్వామి ఎప్పుడు పేరేపిస్తే అప్పుడు కొడతాను. అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు. నువ్వెందుకు కొడుతున్నావో అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలనే కాదు నేను. మరి ఏదో పాపం ఆ పిల్లవాడు పైన మాట్లాడుకుంటుంటే ఇది వెళ్ళి కొట్టి ఇదిగో ఈ ఫోటోతో ముచ్చట్లు పెడుతుంది. అందుకే ఒళ్ళు మండి ఒక్కడి పీక. మనం ఎప్పుడు అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరు పైన ఉన్నారా మావయ్య గారు? అవునమ్మా. అంటే
బావగారు ఏదో విషయం అక్షరకి చెప్తున్నారన్నమాట. రేపు ఉదయమే అడగాలి. అదెళ్ళిపోయింది అనుకుంటే ఈవిడ దాన్ని చార్జ్ తీసుకుంటుంది అనుకోలేదు. ఈయనేంటి మెంటలా అని ఊరుకున్నాడు నాలుగు తిట్టుక. సారీ అక్షర, నేను చాలా బాధ పెట్టాను. నేను మంచ చూద్దామని చీర కట్టుకురమ్మంటే పాపం నువ్వు ముచ్చటపడి కట్టుకున్నావు, చెంపదెబ్బ తిన్నావు. ఏంటి మీ అమ్మ సంగతి నాకేం అర్థం కావడం లేదు. నాకు ఈ మచ్చ సంగతి అస్సలు అర్థం కావడం లేదు. మాట్లాడరే, ఏదో అది వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ మీ అమ్మ తయారైంది. మా అమ్మ సంగతి తెలిసిందే కదా అక్షరా, వదిలే. నేను వదలదలుచుకోలేదు. రేపు నన్ను చెంపదెబ్బ కొట్టిందో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఉండని. మీరేంటి ఏదో ఆస్తి అంతా కోల్పోయినట్టు ఫేస్ అలా పెట్టారు, ఏమైంది? ఏం లేదులే, పడుకో. నేను పడుకుంటానులేండి, ముందు ఈ విషయం చెప్పండి. మీరెందుకు డల్గా ఉన్నారు? బా ఏం లేదు అక్షరా, అమ్మ నిన్ను కొట్టింది కదా. ఇప్పుడేగా మా అమ్మ సంగతి తెలిసిందేగా అని కొట్టి పారేశారు. అప్పుడు అన్నాను, ఇప్పుడు ఆలోచిస్తున్నాను. అప్పుడే ఆలోచించినట్లయితే అప్పుడే ఏదో ఒకటి అనేవారు కదా. ఇప్పుడేంటి, అమ్మని వెళ్ళి తిడదామా చెప్పు. పద వెళ్ళి తిడదాం. ఏంటి ఇప్పుడా? ఏ ఇప్పుడా అంటూ దీర్ఘం తీస్తున్నావు? ఇప్పుడేగా 63 మెట్లు ఎక్కి పైకొచ్చింది. మెట్లు 63? ఎప్పుడు లెక్క పెట్టావు? ఎప్పుడు లెక్క పెట్టావన్నది సమస్య కాదిప్పుడు. మీ అమ్మ నన్ను కొట్టింది అనేదే సమస్య, దాన్ని అడుగుదాం పదండి. ఇప్పుడు అడిగితే బాగోదు కాని అక్షరా, నువ్వు సర్జరీ చేయించుకున్నావు చూడు. ఏది ఫేస్ కా? అవును. అప్పుడు నీకు మొహం నొప్పెట్టిందా? ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? ఊరికే చెప్పు. నొప్పి అనిపించిందా? లేదు. ఏ మత్తిస్తారు కదా, మత్తు వదిలేక మొహం మారిపోయింది. అయినా అప్పటి సంగతి ఇప్పుడెందుకు అడుగుతున్నట్టు? బా ఊరికే అన్నానులే, చెప్పొచ్చు కదా అక్షరా. ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు. అవును, ఆ మొహం బాగుందా ఈ మొహం బాగుందా? ఏంటండి ఇంతసేపు ఆలోచిస్తున్నారు అలాగే చూస్తూ? ఇలా అడుగుతోంది అంటే తన మీద అనుమానం రాకూడదనా? చచ్చా, ఇది డూప్ అవ్వడం ఏంటి? రే నిన్నే బే. అవ్వా, మరి లేకపోతే ఇందాకటి నుంచి అడుగుతుంటే మాట్లాడవేంటి? ఈ అక్షరే బాగుంది. హలో, అప్పుడు ఇప్పుడు అక్షరనే, మారింది మొహమే. ఏదో మనిషి మొత్తం మారిపోయినట్టు ఈ అక్షరే అంటారేంటి? హలో, అప్పుడు ఇప్పుడు అక్షరనే, మారింది మొహమే. ఏదో మనిషి మొత్తం మారిపోయినట్టు ఈ అక్షరే అంటారేంటి? అదే అదే, ఈ మొహమే అనబోయి ఈ అక్షరా అన్నాను అంతే. నాకు నిద్ర వస్తుంది, రా పడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇదిగో రేపు ఉదయాన్నే మాత్రం అత్తయ్యని అడగడం మర్చిపోకండి. అలాగేలే అక్షర, పడుకో. దీని వైపు నుంచి ఆలోచిస్తుంటే ఇదే కరెక్ట్ అనిపిస్తోంది, అటు నుంచి ఆలోచిస్తుంటే అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ దీంతో నిజం చెప్పేస్తే? అమ్మో వద్దులే. అమ్మా, హెల్ప్ హెల్ప్ అమ్మా, నానా
రక్షించండి. హెల్ప్.